ప్రియులారా, ఈ దినం యేసు కొరకు జీవించు వ్యవస్థాపకులు డాక్టర్ నీలం విజయ్ కుమార్ గారు, సత్యమణి ఆనంద విజయ్ కుమార్ గారు మన మధ్య ఉన్నారు. వారు ఉన్నతమైనటువంటి చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేసి ప్రభు పిలుపు మేరకు ఉద్యోగాలు విడిచిపెట్టి యేసు కొరకు జీవించనేటువంటి సంస్థను స్థాపించి సువార్త పరిచర్యే గురిగా పెట్టుకొని 29 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి వారి యొక్క సేవా జీవితాన్ని గురించి వారి నుంచే కొంత సమాచారం మీకు అందు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఈ సమయంలో వారిని మరి మీకు పరిచయం చేస్తాను. చిన్న ప్రార్థన. యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ పరిచర్య కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. పాల్గొన్నటువంటి డాక్టర్ విజయ్ కుమార్ గారిని బట్టి, ఆనంద విజయ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా మీరే మహింపొందమని, దీవించుమని, ప్రేక్షకులందరినీ కూడా ఆశీర్వదించుమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారండి, దేవుని చేత దర్శించబడి ఆయన సేవా పిలుపును అందుకొని యేసు కొరకు జీవించను పరిచర్య ద్వారా 29 సంవత్సరాలుగా యేసుతో పయనిస్తున్న ఈ దంపతులను కలుసుకోవడం చాలా సంతోషం. 29 సంవత్సరాల వారి సేవా ప్రస్థానం ఎలా సాగిందో ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం. డాక్టర్ ఎన్వికే గారు, మీరు మీ కుటుంబ నేపథ్యం దయచేసి వివరించగలరా? యేసు కొరకు జీవించు 29 వార్షికోత్సవం సందర్భంగా ప్రార్థన టీవీ ప్రేక్షకులకు శుభములు, వందనములు. ఈ విధంగా మేము కలుసుకోవడం చాలా సంతోషం. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మాది కుగ్రామం. మా నాన్నగారు ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గారు. కృష్ణా జిల్లా కానుకొల్ అనే గ్రామంలో మేము జన్మించాం. సిఎస్ఏ స్కూల్ టీచర్గా పనిచేస్తూ సంఘ కాపురికి కూడా పనిచేయటం వారికి అలవాటు. అదొక క్రమం. నలుమలుగురు సంతానం, ముగ్గురు అక్కలు, 5 మగ సంతానం. నేను 3 వ్యక్తిని. మరి మాది చాలా పేద కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. ఒక జీతంతో మా నాన్నగారు ఎంతో కష్టపడి పెంచారు. మా అమ్మగారు కూడా మంచి విశ్వాసి, భక్తి మార్గం మనం పెంచారు. మాకు ఆస్తులు, పొలాలు, అంతస్తులు లేకపోయినా దేవుని మార్గంలో తల్లిదండ్రులు మనం పెంచారు. అందరూ కూడా చర్చికి వెళ్ళడం అలవాటు. మరి అందరూ కూడా బాగా కష్టపడి చదివించారు. మరి మా ఇంట్లో అందరూ బాగా చదువుకున్నారు. అక్కలు, బ్రదర్స్ అందరు పీజీ. ఒక ఆయన లాయరు, జర్నలిస్టు, టీచర్స్. నేను లెక్చర్గా పనిచేశాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక చిన్న జీతంతో, ఒకే జీతంతో మా నాన్నగారు అందరిని చదివించారు. ఈ దేవుని కృప. అయితే మరి మీ కుటుంబ నేపథ్యం ఏంటి వివరిస్తారా? మరి మా కుటుంబం, మరి నా భార్య ఆనంద్ కుమారి బీఏబీడి. మరి నేను ఎంఏ చదివిన వెంటనే జాబ్ కోసం ప్రారంభం చేశాను. ఆ రోజుల్లో జాబ్ చాలా కష్టంగా ఉండేది. దేవుడు లెక్చరర్ జాబ్ ఇచ్చాడు. చాలా లెక్చరర్ జాబ్ అంటే కష్టం. ఆ రోజుల్లో లెక్చరర్ జాబ్ చాలా ఇష్టం నాకు, ఎందుకంటే చాలా మంచి జాబ్, వైట్ కలర్ డీసెంట్. దేవుడు ఇచ్చాడు. 83 సంవత్సరంలో వివాహమైంది. 3 పిల్లలు పుట్టారు. బందర్ నోబుల్ కళాశాలలో జాబ్ వచ్చింది. బందర్లో ఉన్నాం మా కుటుంబం. మీరు ఏ చర్చ్కి వెళ్తుండేవాళ్ళు? మీ మారు మనసు అనుభవం ఎట్లా వచ్చింది? మాది సిఎస్ఐ. మా తాత ముత్తాత సిఎస్ఐ అనమాట. సిఎస్ఐలో పోయి యాక్టివ్. మా నాన్నగారు చాలా యాక్టివ్. తర్వాత సంఘ పెద్ద నాయకుడు ఆయన. సిఎస్ఐ చాలా అభిమానం మాకు. అయితే ఆదివారం క్రమంగా చర్చికి వెళ్ళేవాడు. సండే స్కూల్కి వెళ్ళటం, ఎందుకంటే మా ఇంటి పక్కనే చర్చ్. సంకాపురం మా ఫాదర్ కాబట్టి
మాకు చర్చికి వెళ్ళడం అలవాటు. ముఖ్యంగా భక్తి మార్గంలో పెంచారు, కానీ మారు మనసు అనుభవం లేదు. వాళ్ళు మారు మనసు గురించి చెప్పి చెప్పలే. చర్చికి వెళ్ళటం, సండే స్కూలు, ప్రార్థన చేసుకోవడం నేర్పేది, కానీ మారు మనసు పొందడం గురించి చెప్పలే. మీరు ఎట్లా మారు మనసు పొందారు చెప్తారా? నాకు పచ్చకాయలో జబ్బు వచ్చిందండి, డిగ్రీలో బాగా ముదిరిపోయింది. పచ్చకాయలు ముదిరిపోయింది బతకడం కష్టం. చాలా నెలలు బాధపడ్డా. అప్పుడు దేవుడు నమ్ముకోవాలి ఆశ కలిగింది. అది ఎలా నమ్ముకోవాలో తెలియదు, ఎలా నమ్ముకోవాలో ఎవరు చెప్పలే. మరి బిఏ సెకండ్ క్లాస్ పాస్ అయినప్పుడు మరి విశాఖపట్నం ఎంఏ కోసం వెళ్ళాను. విశాఖపట్నం ఈయూ అనే సంస్థ నాకు పరిచయం అయింది. ఈయూ ఇవాంజలికల్ యూనియన్, అందులో మెంబర్ అయిన బెనిడిక్ట్ గారు నాకు పరిచయం అయ్యారు. వారి రూమ్లో మీరు ఎందుకు ఇంత డల్గా ఉన్నారని అడిగారు అనమాట. యూనివర్సిటీ కోసం హ్యాపీగా ఉండాలి కదా, మీరు హ్యాపీగా లేరండి, నాకు మనశ్శాంతి లేదండి, తర్వాత సంతోషం లేదన్న. మరి మీరు మార్మోస్ పొందారు అడిగారు. మార్మోస్ గురించి ఎవరు చెప్పలేదు నాకు, ఎలా పొందాలో అడిగాను అనమాట. మార్మోస్ పొందాలి ఆశ ఉంది కానీ ఎవరు చెప్పలే నాకు అని వివరంగా చెప్పారు. మార్మోస్ ఎలా పొందాలి, మనం జమ్ము పని చెప్పారనమాట. నేను చర్చ్ మెంబర్ని కదా, ఎందుకు పొందాలి అడిగా. మానవుడు జన్మే పాపం, కాబట్టి మార్మోస్ లేకపోతే వాళ్ళ రాజ్యం లేదన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, ఎలా పాపలు ఒప్పుకోవాలన్నీ చెప్పారు ఆయన. అప్పుడు మీ ఇద్దరం మా యూనివర్సిటీ పైకి వెళ్ళి ప్రారంభం చేశాం. పాపలు ఒప్పుకున్నప్పుడు మనశ్శాంతి వచ్చింది. అప్పుడు మనశ్శాంతి లేదు, సంతోషమనే లేదు, జీవితం పట్ల ఆశ లేదు, అది చనిపోవాలనిపిస్తుంది. ఆత్మహత్య లేదా ఆరోగ్యం సరిగ్గా లేదు. అప్పుడు మనశ్శాంతి కలగగానే నీ పాపాలు క్షమించని దేవుడు చెప్పాడు. యెషయా 6:7 నాకు వాక్యం వచ్చింది. ఇప్పుడు దేవుడు మాట్లాడతాను నాకు తెలియదు, మనకెవరు చెప్పలేదుగా చిన్నప్పటి నుంచి. అప్పుడు దేవుడు వాక్యం దగ్గర మాట్లాడాడు. దేవుడు మాట్లాడతాను నాకు అనుభవం కొత్తగా ఉంది. దేవుడు ఎక్కడ, మానవుడు ఎక్కడ, నీ పాపాలు క్షమించానని దేవుడు మాట్లాడాడు. అప్పుడు నా జీవితంలో గొప్ప మార్పు వచ్చింది, సంతోషం వచ్చింది. యేసుప్రభు సహవాసం నాకు లభించింది, ఆనందం వచ్చింది, నిరీక్షణ వచ్చింది, జీవితం పట్ల ఆశ కలిగింది. మరి మీ వివాహ వ్యవస్థ గురించి మీరు పెద్దలు నిర్ణయించారా, మీరు నిర్ణయం తీసుకున్నారా, వివరాలు చెప్తారా? 82 నాకు ఎంఏ అయిపోయిందండి. మరి మధ్య హాలిడేస్ ఇంటికి వచ్చా గ్యాప్లో, ఎగ్జామ్స్ రాసి. మా అన్నయ్య కావలపల్లి మిద్దరం, ఆయన ఎంకామ్ అయిపోయింది, ఆయన మ్యారేజ్ చేయాలనుకున్నారు. ఇద్దరు కావలపల్లి కాబట్టి ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుందని మా నాన్నగారు ఉద్దేశం. ఇద్దరు కలిసి చేద్దాం కావలపల్లి. కావలపల్లి సహజంగా అదేది అంటారు కదా. నాకు ఉద్యోగం లేదని వద్దన్న, ఉద్యోగం లేదు ఎలా, ఎంఏ అయింది ఉద్యోగం లేదుగా. ఆ ఉద్యోగ సంఘం తర్వాత అన్నారు ఆయన, ఉద్యోగం నుంచి పట్టించుకోవట్లే అనుకుని రీతికి వెళ్ళి మదరు ఆనంద్ కుమార్ మదరు మా ఇంటికి వచ్చారు, చూశారన్నమాట. అప్పుడు మా అమ్మాయి భక్త్ సింగ్ బిఏ బీడీని చెప్పారు. మా ఫాదర్ బిఏ బీడీని చాలా ఇష్టం. ఉద్యోగ సంఘం తర్వాత సహవాసం ఏదైనా బిఏ బీడీ అంటే కానీ హ్యాపీ అనమాట. ప్రార్థన చేశాను నేను. భక్త్ సింగ్ అంటే మంచి సహవాసం కాబట్టి విశ్వాసం అయితే బాగుంటుంది అనుకున్నాం. అది ఇద్దరు దేవుని చిత్తం తెలుసుకుని 83 మే నెలలో వివాహం జరిగింది. 83 ఇప్పుడు నా వయసు 25, చిన్న వయసు గుడివాడ సిఎస్సీలో వివాహం జరిగింది. ఇద్దరు కలిసి జరిగింది మా అన్నయ్య కూడా. మరి మీ పిల్లలు ఎంతమంది? మరి మాకు 83 మ్యారేజ్ అయింది. అప్పుడు పిల్లలు కలగల. అప్పుడు గుంటూరులో దినకరణ్ గారు మీటింగ్ జరుగుతుంది. దినకరణ్ విన్నారా? సభ్యులలో ప్రార్థన చేశాం, మాకు కూడా సంతానం కావాలంటే. 85 జాన్ బాబు పుట్టారు, జాన్ విజయ్ కుమార్. 86 పాలు, 88 ఐజక్ విజయ్ కుమార్. పెళ్ళైన 5 ఏళ్ళకి 3 పుట్టారు. మరి మేము ఆడపిల్ల కోసం ప్రార్థన చేశాం, దేవుడు మాకు పిల్లలు ఇచ్చాడు, 3 మాకు పిల్లలు. మీరు ఏ ఉద్యోగం చేసేవాళ్ళు? నేను ఎప్పటి నుంచి నా లెక్చర్ ఉద్యోగం చాలా ఇష్టం. నేను గుమస్తాన్ పొద్దున్న 10 నుంచి 5 వరకు కష్టపడాలి. లెక్చర్ డీసెంట్ జాబ్, మన చేతికి చాలామంది చదివి
పైకి వస్తారు మరి మీరు కూడా మా విద్యార్థిగా చాలా సంతోషం బిఏ ఫైనల్లో మా విద్యార్థి 83 అక్టోబర్లో ఉద్యోగం వచ్చిందండి ఎందుకంటే లెక్చరర్గా నా కోరిక దేవుడు తీర్చాడు ఎందుకంటే రోజుకి మాకు 3 గంటల జాబ్ లెక్చర్ జాబ్ చాలా ఇష్టం మీరు అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నారు ఫుట్బాల్ ప్లేయర్ నవల్ కుమార్ గారు బిఏ ఫైనల్లో ఆ విద్యార్థిన ఈ సమయంలో ఒకసారి పాస్టర్ అమ్మగారిని కూడా పలకరిద్దాం మాది కృష్ణా జిల్లా ఆగినపరి గ్రామము మరి అమ్మ నాన్న ధర్మరాజు గారు పరిశుద్ధమ్మ గారు వారి ఇద్దరు కూడా టీచర్స్ గా చేస్తూ ఉండేవారు మరి అమ్మ సిఎస్ఐ సంఘం నుండి వచ్చారు అమ్మ సిఎస్ఐ సంఘం నుండి వచ్చి మా నాన్నగారు దేవుని నమ్ముకోల హిందూ కుటుంబం నుండి వచ్చారు ధర్మరాజు ఆయన పేరు మరి అయితే అప్పుడు అమ్మ చాలా నలుగురు పిల్లలము అన్నయ్య ఒక అన్న ఇద్దరు చెల్లి తమ్ముడు నేను నలుగురు పిల్లలం అన్నమాట మరి నలుగురిని కూడా చాలా మరి భయభక్తులతో అమ్మ పెంచేది అమ్మ మరి ప్రభుని నమ్ముకున్నారు కనుక దేవుని నమ్ముకున్న స్త్రీ కనుక ఆమె చక్కగా మమ్మల్ని మొదటి మరి నిజం చెప్పాలంటే మా ఊర్లో అగినపరి గ్రామంలో ఏదైనా చర్చ ఏమీ లేదు మా ఇల్లే ఒక చర్చే మా అమ్మగారే ఒక పాస్టర్ అమ్మగారు టీచర్ ప్లస్ పాస్టర్ అమ్మ అమ్మ చాలా మమ్మల్ని మాకు టీచ్ చేసేవారు అనమాట మరి ఫ్యామిలీ ప్రేయర్ లేకుండా మాకు అన్నం పెట్టేవారు కాదు ప్రతిరోజు టీచర్ అయినా సరే ఆమె వెళ్ళి కష్టపడి వచ్చి అక్కడ టీచ్ చేసే ఇంటికి వచ్చి మళ్ళీ మమ్మల్ని అందరినీ నాన్నగారిని కోసం మెయిన్ నాన్నగారిని కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి వాక్యం చెప్పి ప్రార్థన చేసి అప్పుడు భోజనం పెట్టేవారు ఆ విధంగా యేసు ప్రభు దేవుడు అని నేను ఫస్ట్ నాకు విత్తనం వేశారు మా మదర్ ప్రిమినెంట్ వాళ్ళ మదరే ఫస్ట్ విత్తనం వేసేది ఎందుకంటే గర్భంలో ఉండగానే మనకి తెలుస్తుంది అన్న విషయాన్ని గురించి ఆ యొక్క మరి ఆ యొక్క మేరీ ఒక కడుపులో ఉన్నటువంటి గర్భాలు ఇద్దరు కూడా ఎలిజబెత్ మరియా కలుసుకున్నప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేసినట్టుగా అంటే 5th మంత్ ఆవిడకి ఎంత ఎలిజబెత్ గారికి 6th మంత్లోకి వచ్చారు అప్పుడే గంతులు వేసిందంట అంటే అప్పుడే తెలుసు ఊమ్లో ఉన్నటువంటి బిడ్డకు ఏసే అన్నీ తెలుస్తాయి కాబట్టి మదర్ ఈజ్ ది బెస్ట్ టీచర్ అండ్ ప్రీచర్ అలాగే నా తల్లి నాకు బెస్ట్ టీచర్ అండ్ ప్రీచర్ ఆ విధంగా యేసుక్రీస్తు దేవుడు అని నాకు తెలియజేశారు ఆ విధంగా మరి నా కుటుంబం అంతట్లో నా కుటుంబంలో మరి నేను ప్రభువుని నమ్ముకుని రక్షణ పొంది మళ్ళీ జాబ్ చేసి మళ్ళీ నేను ప్రభు సేవ కూడా రావటం జరిగింది అంత గొప్ప తల్లిదండ్రులు నేను కలిగి ఉన్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తాను మా ప్రారంభ దినాల్లో భక్తి చేయడమే కానీ యేసు ప్రభువుని ఎలా రక్షణ మారు మనసు పొందడం అనేది తెలిసేది కాదు అంటే అమ్మ చెప్పేవారు కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు నాకు ఎక్కువ పూజ చేస్తూ ఉండేదాన్ని ఏమని యేసుక్రీస్తు ప్రభు పటం పెట్టి మరి ఫోటో పెట్టి మా దొడ్లో ఉన్న పూలన్నీ కోసుకొచ్చి దండలు వేసి వాటికి ఫస్ట్ అమ్మ నాకు ఏది పెట్టిందో టిఫిన్ అయినా ఏదైనా సరే అది అక్కడ పెట్టి సాంబ్రాణి పళ్ళు వెలిగించి స్నానం చేసి అక్కడ పెట్టకుండా నేను దేన్ని కూడా తినేదాన్ని కాదు అది విగ్రహారాధనని మరి అది తప్పని నాకు తెలిసేది కాదు అమ్మ ఆ విషయంలో నన్ను ఖండించేవారు కాదు కానీ భక్తి జీవితంలో ఉండాలి అనుకునేవారేమో కానీ ప్రిమెంటెంట్ వాళ్ళరా ఈ దినం కూడా మరి మన ప్రియ సహోదరులు కొంతమంది అలా దండలు వేసి భక్తి చేసి కొబ్బరికాయ కొట్టి సాంబ్రాణి పళ్ళు వెలిగించడమే మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాము అనుకుంటున్నారు కానీ నేను కూడా ఒకప్పుడు అలా రంగులోనే ఉన్నా ఆ తర్వాత నాకు యేసుక్రీస్తు ప్రభు దేవుడు రక్షణ పొందాలి మార్మనసు పొందాలి అన్న విషయం ఎలా తెలిసింది అంటే నా 10th క్లాస్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీకి వచ్చేపాటికి ఉయ్యూరులో ఉన్నటువంటి ఏజెండస్వీ కళాశాల చేర్పించారు నాన్నగారు అక్కడ భక్తి చేస్తున్నటువంటి మా పిన్నిగారు ఉండేవారు ఆమె పేరు సంతోషమ్మ గారు మిరియాల సంతోషమ్మ గారు వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టారు నాన్నగారు పెట్టినప్పుడు అక్కడ కాలేజీకి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని అక్కడ అమ్మ అమ్మ అనేదాన్ని ఆమె పిన్ని అనేదాన్ని కాదు ఆమె నన్ను చాలా లవ్లీగా చూసుకునేది ఎందుకంటే ఆమె భర్తను పోగొట్టుకుని 6 పిల్లలను పెట్టి భక్సింగర్ సహవాసానికి వెళ్తూ చాలా భక్తి చేసేది చాలా విశ్వాసంగా ఆవిడ జీవించేవారు ఆమె విశ్వాస జీవితం జీవించి నన్ను దేవుని వైపు మళ్ళించడానికి ఆవిడ చాలా ప్రయత్నం చేస్తూ ఉండేవారు అనమాట నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత చదువుకున్న తర్వాత దేవుని ప్రేమను చూపిస్తూ అమ్మ నీ చదువు అయిపోయిందా కొంచెంసేపు నీతో మాట్లాడచ్చా అని నన్ను అడిగేవారు ఆవిడ ఏంటంటే ప్రియమంటే వాళ్ళరా ఒక ఆత్మను రక్షించాలి అంటే
మనం ఒక చదువే అక్కర్లేదు, ఎడ్యుకేటెడే కాదు. ఆవిడకి ఏం చదువు లేదు, పొలమేళ్ళు వచ్చేవారు అనమాట, కష్టపడి వచ్చేవారు, ఆరుగురు పిల్లలకి వంట చేసి పెట్టేవారు. నా కోసం ఆమె వెయిట్ చేసే చక్కగా వాక్యం, అమ్మ భక్తే కాదు, ఇలా దేవుణ్ణి నమ్ముకోవాలి, ఇలా దేవుణ్ణి నమ్ముకోవాలి చక్కగా వివరంగా చెప్పేవారు. అంతేకాదు మందిరానికి తీసుకెళ్లేవారు. మందిరం దగ్గర అలవాటు అయిన తర్వాత అక్కడ దైవ సేవకులు నాకు సువార్త ప్రకటించినప్పుడు నేను పాపిని అని గ్రహించాను. అప్పటి వరకు నేను అనుకునేదాన్ని నేను ఎంతో భక్తురాలిని, నేను అందరికీ హెల్ప్ చేస్తాను, నేను ఏ తప్పు చేయను, పరలోకంలో నేనే ముందుంటాను అనేటువంటి ఒక చాలా ఒక ఇదితో ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపలో నేను పాపిని అని తెలుసుకున్నాను, ప్రిమినెంట్ వారిలో మన జీవితంలో ఒకటే ఒక వ్యక్తి పాపి అని గ్రహించడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అది ఆ ఇంపార్టెంట్ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. నేను పాపిని గ్రహించినప్పుడు పాపం ఒప్పుకున్నాను, రక్షణ పొందాను, దేవుని బిడ్డనయ్యాను. మీరు ఉద్యోగం చేశారమ్మా, ఏ ఉద్యోగం చేశారు? నేను ఆ తర్వాత డిగ్రీ చదివి బిఏ బీఈడీ చదివి టీచర్ పోస్ట్ చేసేదాన్ని. నేను మండల ప్రజా పరిషత్తులో సోషల్ టీచర్గా, ఇంగ్లీష్ సోషల్ టీచర్గా చేసేదాన్ని. డాక్టర్ విజయ్ కుమార్ గారు, మీరు సువార్త పనినే ఎందుకు ఎందుకున్నారు? నాకు సువార్త చాలా ఇష్టం. సంకాపురిగా పాస్టర్ కంటే కొద్దిగా ఇష్టం లేదు. నా పిలుపు సువార్త నాకు అర్థమైంది. ఎఫ్ఎస్సి 4:13 పిలుపు ఉంది, ఉపదేశకులు, సంకాపరులు, సువార్తికులు, బోధకులు, ఇట్లా కొన్ని ఉన్నాయి. దేవుడు నాతో సువార్తని మాట్లాడాడు, సువార్త పనిచేయాలి. మరి సంఘం లేకుండా సువార్త కష్టం. సంఘం ఉంటే ఆధారం, సపోర్ట్ ఉంటుంది సంఘం ఉంటే. అది దేవుడు ఇష్టపడాల. నాకు మొదలు సువార్త చాలా ఇష్టం. లెక్చరర్గా పనిచేసినప్పుడు సువార్తకి వెళ్ళేవాడిని అనే గ్రామాలు. సువార్త అంటే చాలా దేవుడు నాకు మంచి ఇష్టం ఇచ్చాడు అనమాట. రెండో దేవుని చిత్తం అని గుర్తించాం. మనం సొంతంగా ఏం చేయకూడదు. ఏమంటాడు దావీదు, నీ చిత్తం చేయడం నాకు సంతోషం. కానీ చాలామంది విమర్శించారు, మీరు సంఘం ఎందుకు పెట్టలేదు, సంఘం లేకుండా సువార్త ఏంటి? అప్పుడు దైవజన్ బిల్లి గ్రహం గారు ఆ దర్శనం వచ్చారు, దినకరన్ ఆరాధనమూర్తి, వాళ్ళ ద్వారా నాకు గొప్ప అంటే సాధారణంగా సేవంటే కాపురి అని అంటే కానుకలు వస్తాయి. మరి మీకు ఏమి లేకుండా మరి ఎట్లా మీ యొక్క ఆర్థిక నిధులు ఎట్లా మరి మీరు ఎట్లా పోషించబడుతున్నారు? అంటే దేవుడు చెప్పాడు కాబట్టి ఇస్తాడు ఆయన. ఇప్పుడు మనం సొంతంగా సువార్త చేయాలనుకుంటే ఆయన ఇవ్వడం గొప్ప విశ్వాసం. ఇప్పుడు బిల్లిగ్రహం అన్నారు, ఆయన సువార్తే కదా, ఆయనకి ఇచ్చిన దేవుడు మనకి ఎందుకు ఇవ్వడం? అందరూ దేవుడు చెప్పినప్పుడు చేస్తాడు ఆయన. అది చెప్పింది దేవుడు, మన సంఘంతో పని లేదు. చెప్పింది ఎవరు? దేవుడు. ఆయన ఇస్తాడు. దేవుడు సువార్త చేయనప్పుడు సువార్తకి ఇవ్వాలి ఆయన నిధులు. వాడు చెప్పిన దేవుడు ఇస్తాడు. నేను సొంతంగా చేయట్లేదు కదా, మరి సంఘం పెట్టమని చాలామంది నాకు సలహా ఇచ్చారు. దేవుని చిత్తం కాదని నాకు అర్థమైంది. దేవుని చిత్తం లేదు మనం చేయకూడదు దేవుడు సొంతంగా. నిధులు అనేది మరి మీ మ్యాగజైన్ ఒకటి పబ్లిష్ చేస్తున్నాం, చందా కొడుతుంటారు. కొంతమంది మీటింగ్కి వెళ్ళినప్పుడు కానుకిస్తారు, కొంతమంది ఎంఓ చేస్తారు, కొంతమంది ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకుని కానుకిస్తారు, కొంతమంది బ్యాంకులు వేస్తారు. కానీ ఎవరికి మా అవసరాలు చెప్పాం, వేసుకొని జీవించక ఇంత కావాలని ఎవరికి చెప్పడం కానీ చందాలు ఇవ్వండి. మరి మీరు ఒక్కరే ఉద్యోగం విడిచిపెడితే బాగుండదు కదా, మరి ఇద్దరు విడిచిపెట్టాలని ఎందుకు అనుకున్నారు? అంటే దేవుని సేవ ఇద్దరు చేయాలి. అంటే కొంతమంది మాస్టర్ గారు ఉద్యోగం చేస్తున్నారు, నాకు ఇష్టం లేదు అట్లా. అబ్రహం పిలిచిన దేవుడు శారా పిలవలేదుగా, అబ్రహం పిలిచినప్పుడు శారా వెంబడించింది. మరి ఇద్దరం జాబ్ చేస్తే కొంచెం విశ్వాసం తగ్గొచ్చు, మాకు జీతం ఉంది అనుకోవచ్చు, పూర్తి విశ్వాసం రాదు. అంటే విశ్వాసంతో సేవ చేయడం నాకు చాలా ఇష్టం. అంటే ముగ్గురు పిల్లలు కాబట్టి ఒకరు చేస్తే తప్పులేదని పెద్దల సలహా. మరి విశ్వాసం అనేది మనకు పెరగాలంటే ఇద్దరు కలిసి దేవునిపై ఆధారపడతాం. ఒక జీతం ఉంటే అందుకు ఆధారపడం. రెండవది పాస్టర్ గారు పాస్టర్ గారితో ఉండాలిగా, ఆడు స్కూల్కి వెళ్ళి నేను సేవకి వెళ్తే అట్లా ఇద్దరు చెరువుదారైపోదు.
గృహదర్శనంకి వెళ్ళాలి, హోటల్కి వెళ్ళాలి. మరి నేనే ఇప్పుడు చాలామంది వస్తుంటారు మా ఇంటికి, మరి పాస్టర్ గారు స్కూల్కి వెళ్తే ఎట్లా? అవునా? వాళ్ళు ఆదరించాలిగా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, కౌన్సిల్ చేయాలి. సాధారణంగా ఆర్థిక విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అది అంటే ఆలోచించలేక, ముగ్గురు చిన్నపిల్లలు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్, ఆలోచిస్తే ఉద్యోగం మానేయంగా, ఇంకా ఆలోచన లేదు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు తెలుసు. భక్తి చాలా బుక్స్, చాలా పుస్తకాలు చదివా, చాలా మందిని ఆదర్శంగా తీసుకున్నారు. అది భక్తి గారి బుక్స్ బాగా, హర్సన్ ట్రయల్ తర్వాత బిల్లి గ్రహం, వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. జార్జ్ ముల్లర్ మనకి ఎందుకు ఇవ్వడం? గొప్ప భక్తులు చరిత్ర ఆదర్శం, వాళ్ళకి ఇచ్చిన దేవుడు మనకి ఇస్తారు. అయితే అమ్మ ఒక మాట, మరి ముగ్గురు బిడ్డలతో ఉద్యోగాలు విడిచిపెట్టి సేవకు అన్నప్పుడు మీకేం అనిపించలేదా? నాకేం అనిపించలేదండి. ఎందుకంటే నేను ముందే దేవుని అడిగి ప్రార్థన చేసుకున్నా, ప్రార్థన చేశాను, ప్రభా ఇంత ఇదిగా మరి లెక్చరర్ టీచర్ జాబ్ చేస్తూ మరి ఎంతో ఇదిగా మరి జీవిస్తున్నాం కదా, మా ఉద్యోగాలు వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడించమంటున్నారు, సరే ప్రభా నీ సేవకుని నీకు ఇచ్చేస్తున్నాను, మరి ఎక్కడైనా ఎన్ని దేశాలైనా ఎక్కడైనా తిప్పేసుకోండి, మీరు సువార్త చేసుకోండి, నేను మాత్రం ఇంట్లో ఉండి మరి పిల్లల్ని చూసుకుంటాను, జాబ్ చేసుకుంటూ అంటే ప్రభు అన్నారు, కాదు నువ్వే నాకు కావాలి అన్నారు. అప్పుడు నాకు సరే ప్రభా నేను ఒకటే అనుకున్నాను, ఈ అల్పమైన జీవితాన్ని నువ్వు కోరుకున్నావు కనుక ప్రభు నాతో నువ్వు మాట్లాడు అని చెప్పేసి నేను 3 డేస్ ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించదను అన్నారు. మరి మీరు మచిలీపట్నంలో కదా ఉన్నది, మరి విజయవాడ రావడానికి ప్రేరేపణ ఎట్లా వచ్చింది? అంటే దేవుడు మన సువార్త పరిచర్య, సువార్త అంటే మనం అన్నూరు తిరగాలి. దేవుడు సర్వలోకానికి వెళ్ళమన్నాడు కదా, ఆ దేవుడు అన్నాడు మచిలీపట్నం కార్నర్ అయిపోయింది, మీ సంఘ పరిచర్య అయితే బందర్లు ఉండొచ్చు, మీరు అన్ని దేశాలు తిరగలగా. విజయవాడ వెళ్ళమని చెప్పాడు ఆయన, విజయవాడ సెంటర్ ఉంటుంది జంక్షన్, అన్ని ప్లేసెస్ కూడా. నేను ఎక్కువ మిడ్ నైట్ వచ్చేవాడిని, బందర్ ఒక మూల, సువార్థికులు విజయవాడలో ఉండండి, ఇప్పుడు బందర్లో సంఘం లేదుగా, ఇప్పుడు బందర్ ఎందుకు మీకు మెయిన్? మరి విజయవాడ మాకు ఎవరు తెలియదు అన్న, నేను తెలుసుగా అన్నాను, నేను నీకు తెలుసుగా, నేను బందర్లో వచ్చింది ఏమి విజయవాడ ఏమన్నా. మరి మీరు ఆయా సంఘాలు దర్శిస్తున్నప్పుడు ఎప్పుడు ఒక సంఘాన్ని దర్శించేవాళ్ళ, వేరే సంఘాలు దర్శించేవాళ్ళ, ఏదైనా మీరు దర్శిస్తున్నప్పుడు ఏమైనా అభ్యంతరాలు ఏమైనా ఎదుర్కొన్నారా? అంటే దేవుడు ఆదివారం ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు. ఇప్పుడు సువార్త అంటే సంఘం లేదుగా, ఆదివారం ఖాళీగా ఉండాలా అని అడిగాను అనమాట. అప్పుడు సిఎస్ఐ, బాప్టిస్ట్, లోథరన్, ఐసీఎం, మెథడిస్ట్, రక్షణ సైన్యం, ఆర్సీ, ఇవన్నీ ఈ చెప్పాడు ఎక్కువ, వీటికి వెళ్ళండి అని ఫస్ట్ ప్రయారిటీ. అంటే అన్ని సంఘాలకు వెళ్ళమల్లా, వీటికి వెళ్ళండి ఆదివారం, మిగతా వాళ్ళ పిల్లలపోతే వేరే సంఘాలకి, అన్ని సంఘాలకి. ఇప్పుడు మేము 29 సంవత్సరాలు సిఎస్ఐ, బాప్టిస్ట్, లోథరన్, ఆర్సీఎం, మెథడిస్ట్, బక్సింగ్, ఎల్ఈఎఫ్, పెంతకోస్తు, ఇండిపెండెంట్, చాలా వెళ్ళాం. సుమారు 10,000 సంఘాలకు వెళ్ళాం. 14 రాష్ట్రాలు, 10,000 సంఘాలు, 14 రాష్ట్రాలు అన్నమాట. మరి మీకు పాస్టర్ల సహకారం ఉండేదా, ఎట్లా ఉండేది? అంటే కొంతమంది వ్యతిరేకత వచ్చేది, వ్యతిరేకత, మీరే మీ సంఘం పెట్టుకుని మా సంఘాలకు వస్తున్నారేంటి. రెండోది ఏంటంటే సిఎస్ఐ రక్షణ గురించి చెప్తే వాళ్ళు ఇష్టపడరు, ఇప్పుడు మాకు రక్షణ గురించి చెప్తారు. అప్పుడు దేవుడు చెప్పమని చెప్తున్నావయ్యా అని కొన్ని సంఘాలు వ్యతిరేకత వచ్చింది. కొంతమంది పెద్దలు వద్దని చెప్పేవాళ్ళు, రానని అర్థమైనా ఈ సంఘాలు చేర్చరు, స్వార్థపని చేసుకుని వెళ్ళిపోతారు. రెండు మీ కానుకలు అడిగేవాళ్ళం కాదు, మా చందాలు ఇవ్వండి, ఇంత డబ్బు ఇవ్వండి అడగలా, వాళ్ళు అనిపిస్తే డాక్టర్ జోలికి వెళ్ళా, బాప్తిజం కానీ తర్వాత మాకు ఇంత ఉన్నా అడగలా, వారు ఎంత ఇచ్చినా తీసుకొచ్చేసాం, తర్వాత మా ఎల్ఎఫ్సి కానుకలు పంపండి అని ఒక చెప్పలా. రెండోది సమర్పణ చూశారు వాళ్ళు, ఈ డబ్బు అయిన ఉంటే ఇంత ఉద్యోగం మానేసి వచ్చారు అని. వాళ్ళ తర్వాత మా బ్యాక్గ్రౌండ్ సిఎస్ఐ, పాస్టర్లు ఎక్కువ మనకు తెలుసు, ఎవరు వ్యతిరేక చూపలా, ముఖ్యంగా సమర్పణ నచ్చింది వాళ్ళకి, ఈ పెద్ద ఉద్యోగం మానేసరైనా మరి ఇలాంటి వ్యక్తిని మనం వాడుకోవాలని భావం కలిగింది. కొన్ని సంఘాలు వచ్చింది వ్యతిరేకత. ఇప్పుడు సాలేషన్ ఆర్మీ వాళ్ళు బాప్తిస్ట్ గురించి చెప్తే ఇష్టపడరు, జెండ కింద బాప్తిస్ట్ కొంచెం వ్యతిరేకత వచ్చింది. సాధారణ భక్తి వాళ్ళు ఎవరు పిలవరు. నేను ఒక 50 సంఘాలకు వెళ్ళా, ఫెలోషిప్ కూడా వెళ్ళా,
పెంతకొస్త లేవని పిలవరు నన్ను పిలిచారన్నమాట అన్ని సంఘాల మధ్య నాకు ఆహ్వానం అందింది అందరు ప్రేమించారు ప్రతి ఒక్కరు ప్రేమించారు మరి కుటుంబ సమేతంగా పాల్గొనేవారా లేదంటే ఆహ్వానం ఎవరికి వస్తాడో మాత్రమే వెళ్ళేవాళ్ళు ఆ సావుకు వచ్చిన కొత్తలో అప్పుడు అమ్మగారి నుంచి చాలా చోట్లకి వెళ్ళాం కుగ్రామం తర్వాత సిటీస్ టౌన్స్ ఇద్దరు కలిసి వెళ్ళాం ఎక్కువ ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అంటే సేవలు 18 సంవత్సరాలు తర్వాత అమ్మగారు హెల్త్ దెబ్బతింది 2005 2005లో హెల్త్ దెబ్బ కొంచెం జర్నీస్ చేయటం మంచిది కానీ తగ్గించాం ముందు ఇద్దరు వెళ్ళిపోయాం ఇంట్లో మా ఇంట్లో ఉండేవాళ్ళు సర్వెంట్ మా అమ్మగారు ఉండేవాళ్ళు వాళ్ళకి అప్పచెప్పి ఇద్దరు వెళ్ళిపోయాం ఇద్దరు ఎక్కువ వెళ్ళాం అమ్మగారు లేడీస్ మీద చెప్పేవాళ్ళు మధ్యాహ్నం టైంలో నైట్స్ వార్త ఇద్దరు ఎక్కువ వెళ్ళాం మీరేమన్నా క్యాంప్స్ ఏమైనా కండక్ట్ చేసేవాళ్ళు క్యాంప్స్ కండక్ట్ చేసేవాడి ప్రతి దసరాకి విశ్వాసుల క్యాంప్ అక్కడ మేము సువార్త పాటించినప్పుడు లక్ష్మణ్ పొందుతారుగా సంవత్సరం 2 సార్లు వెళ్ళాం క్యాంప్ విశ్వాసుల కోటలాగా పెట్టేవాళ్ళం ప్రేయర్ టవర్స్ విజయవాడలో ప్రేయర్ టవర్ ఉంది మంగళవారం ప్రార్థన ఉంటుంది రెండవది ఫోన్లో ప్రార్థన చేయడానికి స్టాఫ్ ఉంటారు అలాగే బందర్లో మాకుంటారు చెన్నై కానుకొల్లేదు మా సొంతూరు ఇక్కడ సిబ్బంది ఉంటారు చూడండి సిబ్బంది ఫోన్లో ప్రార్థన చేస్తారు ఫోన్లో వచ్చిన కౌన్సిల్ చేస్తారు మ్యాగజైన్ పరిచయం చేస్తారు అధికారులు కోఆర్డినేటర్స్ ఏర్పాటు చేశారు మండలానికి జిల్లాకి వాళ్ళు కూడా సంఘాలకి వెళ్ళి చెప్తారు ఎల్ఎఫ్సి గురించి మ్యాగజైన్ పరిచయం చేస్తారు అందరికి అందరు తెలియజేశారు అంటే మీ సహవాసాన్ని ప్రేమించే వాళ్ళు బాగా బాగా ఎంకరేజ్ చేసి మమ్మల్ని పిల్లడం కారణం వాళ్ళే కోఆర్డినేటర్స్ మీ సేవా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు ఏమన్నా ఉన్నాయా ఇద్దరిని చెప్తాను ఒక రోజు నేను కావలి మీటింగ్ వెళ్తాను కావలి వెళ్తున్నప్పుడు మరి విజయవాడలో ట్రైన్ ఆగుంది సూపర్ ఫాస్ట్ టికెట్ తీసుకుని అది ఎక్కేసి అది కావాలి ఆగదాం ఆగదని తెలిసి ఎక్కారా తెలియదు తెలియదు తెలిసింది కదా అది చెన్నై వెళ్ళిపోతుంది చెన్నై వెళ్ళి అనుకు డబ్బులు లేవు మీటింగ్ కూడా టైం లేదు అప్పుడు ఏం చేయాలి దూకాలా కావాలా కానీ కావాలో ప్రార్థన చేశా ఈ ట్రైన్ ఆపేసే ఈ ట్రైన్ ఆగిస్తారన్నా అందరూ సూపర్ ఫాస్ట్ వారణాసి ఎక్స్ప్రెస్ సాధారణ సిగ్నల్ లేకపోతే ముందు ఆగుద్ది ఈ స్టేషన్ దాటి ఆగింది ప్రార్థిస్తే స్టేషన్ దాటి ఆగటం అసలు అద్భుతం అనమాట ప్రార్థిస్తే ఆగిపోయింది మీరు మీటింగ్ సకాలను అందుకోగలిగారు అవును రెండోది ఫాస్ట్ ఆపేసారు అంటే ఆపేశారు ఇక దేవుడు మీకోసం మాకు తర్వాత వెనక్కి డబ్బులు లేవు చెన్నై నుంచి రావడం డబ్బులు లేవు దేవునికి స్తోత్రం రెండోది కాదని ఊరు ఒకసారి మీటింగ్కి వెళ్ళాం 2 నెలలకి వర్షాలు లేవు వాళ్ళకి అసలు వర్షాలు లేవు అప్పుడు మీటింగ్ వెళ్ళినప్పుడు వర్షాలు లేవని అంటున్నారు అప్పుడు మైకులు ప్రార్థన చేశారు ఈ రాత్రి వర్షం పంపించారు ఈ రాత్రి అన్నమాట ఆ రాత్రి కొండపోత వర్షం వచ్చింది బాగా వర్షం వచ్చింది కమ్మారు కూడా అన్నారు మైకులు ప్రార్థన చేశారు అయ్యగారు హిందువులు అడిగారు అన్నమాట ఈయన ఎవరు వర్షం వచ్చేసింది అన్నారు రెండోది మూడోది ఒకసారి కొంత బ్యాలెన్స్ డబ్బు 60-70 వేలు మాకు పేమెంట్స్ ఉంది ఒక నెలలో మరి సేవకులు కష్టం కదా ఇప్పుడు మన సంఘం లేదు విశ్వాసులు దశ మంగించడం లేరు చాలా ఆలోచిస్తున్నాం 60-70 వేలు పెరిగిపోయింది సడన్గా సెకండ్ థర్డ్ ఒక సహోదరి వచ్చింది వచ్చి ప్రార్థన అంటే ఆ 2 సార్లు ఇదివరకు తెలుసు కానీ ఎప్పుడు రాలా ఒకసారి 90 వేలు ఇచ్చింది ఆశ్చర్యం ఇస్తాను మనకు కావాల్సింది 60 ఎంత వచ్చింది ఎక్స్ట్రా వచ్చింది అది చాలా ఆశ్చర్యపోయాను 4 మీద ఒకసారి సండే మాంసం తెచ్చాను సండే అలవాటు మాంసం మనకి కొబ్బరి లేదు అమ్మగారు కొబ్బరి లేదన్నారు కొబ్బరి కోసం ప్రార్థన చేశాను అంటే డబ్బులు లేవు కాకపోతే కొబ్బరి చిక్కుతో వచ్చింది అది 4